కరెంట్ ఛార్జీలు పెంచారు, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచారు, ప్రొఫెషనల్ ట్యాక్స్ పెంచారు, రోడ్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, కాంపౌండ్ ట్యాక్స్, ఇట్లా కొత్త కొత్త పేర్లతో కూడా ట్యాక్సులు బాధుతున్నారు. ఎందుకు? అప్పులు కట్టాల. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ సైకిల్ కి రెండు చక్రాలు, ఒక చక్రం అభివృద్ధి, ఇంకో చక్రం సంక్షేమం. అభివృద్ధి ద్వారా వచ్చే ఆదాయాన్ని తీసుకుని రాష్ట్రంలో ఖర్చు పెట్టి రోడ్లు, విద్యుత్, సబ్స్టేషన్లని, ఇన్సెంటివ్లని ఎన్ని ఇస్తూ సంక్షేమం కూడా చేశారు చంద్రబాబు నాయుడు. అందుకే 5 సంవత్సరాల్లో ఎప్పుడు ట్యాక్స్ జోలికి వెళ్ళా, కొంచెం ఏ ప్రభుత్వం అయినా కొంచెం తక్కువ రావచ్చు, ఇన్కమ్ తక్కువ ఉండొచ్చు అనుకున్నాను. అప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ చేయండి అనేవారు. బాబు గారు ఎప్పుడు జిఎస్డిపి గ్రోత్ రేట్ అనేవారు. అందుకే జిఎస్డిపి గ్రోత్ రేట్ ఉంటే ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది, పెట్టుబడులు వస్తాయి, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఆటోమేటిక్ గా జిఎస్టీ వస్తుంది, ట్యాక్స్ వస్తుంది ఆటోమేటిక్ గా. మీరు అన్నట్టు మొన్న ఒక డ్రైవర్ కలిశాడు నన్ను పాదయాత్రలో. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 లారీలు ఉండేదానికి, ఇప్పుడు 3 అమ్మేసుకున్నాడు, మళ్ళీ డ్రైవర్గా అయిపోయాడు. ఆయన డ్రైవర్గానే హాయిగా ఉందన్న 3 ఈ ప్రభుత్వంలో ఆ 3 లారీలు నడిపించాలంటే నరకం కంపడింది నాకు. మీరు అన్నట్టు దొరికితే ఇది అయిపోయింది, 10,000, 15,000, 20,000 ఒక్క వెయిట్ కన్నా 1 కేజీ ఎక్కువ ఉంటే చలాన్. గ్రీన్ ట్యాక్స్ మీరే చెప్పారు, కాంపౌండ్ ట్యాక్స్ మొదటిసారి వింటున్నా, సెస్సులు, క్వార్టర్ ట్యాక్స్ కూడా విపరీతంగా పెంచారు. అందుకే పెద్దలు చెప్పినట్లు మొత్తం పన్నుని ప్రక్షాళన చేయాలి. రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం పన్నుని తగ్గిస్తాం, ఎకనామిక్ యాక్టివిటీ పెంచుతాం, పన్ను భారం తగ్గిస్తాం. దీనికి ఫస్ట్ చేయబోయేది పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పెట్టుబడి పెట్టాలి. రోడ్స్, డ్రైన్లు, సబ్స్టేషన్లు, బాబు గారు కట్టిన సబ్స్టేషన్లు, డిమాండ్ పెరిగింది ఇప్పుడు, మొత్తం పవర్ సిస్టమ్ కొలాప్స్ అయ్యేటట్టుంది. మళ్ళీ మొత్తం ఆయన ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం మళ్ళీ ప్రారంభించాల్సిన బాధ్యత మా పైన ఉంది. సో ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా రాష్ట్రం కూడా ఆదాయం పెరుగుతుంది, ఇంకా పన్ను భారం కూడా మనం తగ్గించగలుగుతాం. సో సంక్షేమం అనేది రాష్ట్రం నుంచి వస్తున్న ఆదాయం తీసుకుని సంక్షేమం చేయాలి తప్ప విచ్చలవిడిగా అప్పు చేసేస్తే ఇలాంటి పరిస్థితి. ఇప్పుడు ఈ భారం ఏమైంది? ఆయన ఇచ్చేది 10 రూపాయలు, మన దగ్గర నుంచి దొబ్బేది 100 రూపాయలు. 1000 అంటే నేను పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు 100, ఈ 4 నెలల్లో 5 నెలల్లో 1000 అయిపోయింది. అది అన్ని పెంచారు, అదే సమస్య. చెత్త పన్ను అంటున్నారు మీరు, చిరు వ్యాపారస్తులు చెత్త పన్ను టైం కట్టకపోతే ఆ ఊర్లో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి ఆ షాప్ ముందల అసలు ఎంత అన్యాయం అండి, హెరాస్మెంట్ ఎంత దారుణం అండి. 1 నెల అటు ఇటు విసులుబాటు కల్పించాలి కదా, ఈ నెల కుదరలేదు ఓకేనా నెక్స్ట్ మంత్, ఒక క్వార్టర్లో ఇటు కూడా మేనేజ్ చేయాలి, కానీ ముక్కుపిండి వసూలు చేసి చెత్తేస్తాం ఏంటండి. అందుకే చెప్తున్నా బిజినెస్ హాలిడే ప్రకటించే పరిస్థితి వచ్చింది ఆంధ్ర రాష్ట్రం. మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలి. నాకు ఆ డ్రైవర్ చెప్పింది ఏమి మనసులో పడింది, మిమ్మల్ని ఆదుకోవాలి, తప్పనిసరిగా ఈ పనులని మేము ప్రక్షాళన చేస్తాం, ఒక పద్ధతి ప్రకారం తగ్గిస్తాం.